ప్రియమైన వారలారా, ఈ దినము వాక్యంలో దేవుడు మన జీవితంలో చేయబోయే ఒక అద్భుతమైన కృపను గురించి మనం మాట్లాడుతున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా మన దేవుడని మనకు తెలుసు. ఆయన మన పక్షాన యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. అలాగే దావీదు గారు దేవుని యొక్క హృదయానుసారుడు అని మనకు తెలుసు. దావీదు దేవుని యొక్క యుద్ధములు చేశాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అలాగే దేవుని వాక్యం చెప్పబడుతుంది, దావీదు పోయిన చోట్లెల్లా మరి దేవుడు అతనికి తోడుగా ఉండి అతనికి విజయాన్ని దయచేశాడు. అయితే ఈ దినాన ఎలాగ దయచేశాడు, దావీదుకి దేవుడు తన యుద్ధంలో ఎలాగ సహాయం చేశాడు, దేవుని యుద్ధాలు దావీదు ఎలా చేశాడు అనే విషయాన్ని మనము చూసుకోబోతా ఉన్నాము. మరి 1వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఫిలిస్తీయుల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదనని చెప్పెను. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళాలనుకున్నా దేవుని యొక్క పర్మిషన్ తీసుకొని దేవుని చిత్తం కనుగొని అతను యుద్ధానికి వెళ్ళాడు. సో అందుకొరకై దావీదు యుద్ధాలు దేవుని యుద్ధాలని చెప్పబడింది. అలాగే దేవుని యొక్క పర్మిషన్తోనే ఆయన యుద్ధానికి వెళ్ళేవాడు. ఇక్కడికి వెళ్దునా మానుదునా అని కూడా దేవుడు అడిగాడు. ఈవెన్ అన్నీ కొల్లగొట్టుకొని పోయినప్పుడు కూడా దావీదు మరి దేవుని దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళుదునా మానుదునా అని అడుగుతాడు. నువ్వు వెళ్ళుమని దేవుడు చెప్పినప్పుడు వెళ్ళేవాడు. సో ప్రతి చోట యుద్ధం చేసే ప్రతి చోట మరి ఈ యొక్క దావీదు యొక్క జీవితంలో మనం దేవుని యొక్క కౌన్సిల్ ఆయన తీసుకున్నట్లుగా మనం చూస్తాము. అయితే వాళ్ళు బయల్ప రాజ్యంకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసినాడు. ఎలాగా అంటే బయల్ప రాజ్యం అనేది ఒక ప్రవాహంలో ఉండే చోటు. అక్కడికి వచ్చినప్పుడు దావీదు దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ ప్రవాహ జలం దగ్గర వాళ్ళని హతం చేసినప్పుడు ఒక మాట అంటాడు. 11వ వచనము, వారు బయల్ప రాజ్యమునకు వచ్చినప్పుడు దావీదు అతట వారిని హతం చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్ప రాజ్యము అని పేరు పెట్టాడు. అంటే జల ప్రవాహంలాగా శత్రువులను నీ జీవితంలో కొట్టుకొని పోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇది నాన్న శత్రువులు అనబడే వాళ్ళ చేత, మరి అనారోగ్యములు అనేది పడే శత్రువుల చేత, దురాత్మలు అనబడే శత్రువుల చేత, మరి పరిస్థితులు బాగలేని శత్రువుల చేత, అలాగే మరి ఫైనాన్షియల్ క్రైసిస్లో వెళ్తున్న శత్రువుల చేత, ఎలాంటి వాళ్ళ చేత కూడా నువ్వు ఇబ్బంది పడకుండా నువ్వు దేవుని యొక్క యుద్ధం చేయువానిలాగా, మీరు యోధునిలాగా మరి దేవుణ్ణి అడిగితే దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. అంతేకాదు ఆయన జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లుగా నీ జీవితంలో నీ శత్రువులు వెళ్ళిపోవడము నీ జీవితంలో నువ్వు చూస్తావు. దానికి దేవుడి యొక్క సహాయము మీ జీవితంలో అనుగ్రహించబడుతుంది. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యు ఆర్ గోయింగ్ త్రూ, నువ్వు ఏ ప్రాబ్లంలో వెళ్తున్నా, ఏ కష్టంలో వెళ్తున్నా, ఏ వేదనలో వెళ్తున్నా, ఏ బాధలో వెళ్తున్నా, ఏ కన్నీటిలో వెళ్తున్నా, ఏ అవమానంలో వెళ్తున్నా, ఏ ఫెయిల్యూర్లో వెళ్తున్నా, ఏ ఒంటరితనంలో వెళ్తున్నా, నేను బాధించే శత్రువులు ఎంతటి గొప్పవాళ్ళైనా, నిన్ను బాధించే వాళ్ళు నీ సొంత వాళ్ళే అయినా, నిన్ను బాధించే వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళు అయినా సంబంధించని వాళ్ళైనా, జల ప్రవాహములు కొట్టుకొని పోనట్లుగా దేవుడు నీ జీవితంలో దినాన చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, జీవంగల తండ్రి, శత్రువు చేతిలో చిక్కుబడి దేవా కన్నీళ్ళు విడుస్తూ మేము ఎలాగ యుద్ధం చేస్తామని ఏడుస్తున్న బిడ్డలకి, మేము ఎలాగ బయటపడతామనుకున్న వాళ్ళకి దేవా మీరు సహాయం చేస్తున్న విధానంను బట్టి మీకు స్తోత్రాలు. జల ప్రవాహము కొట్టుకొని పోనట్లుగా వాళ్ళ జీవితంలో మీ యొక్క ప్రభావమును బట్టి, మీ యొక్క శక్తిని బట్టి, నీ పునరుత్థాన బలమును బట్టి వాళ్ళ జీవితంలో శత్రువులు జల ప్రవాహంలో కొట్టుకొని పోవుదురుగాక అని మేము అడుగుతున్నాం ప్రభువా. వాళ్ళ సమస్యలన్నీ తీర్చండి, వాళ్ళకు మీరు సహాయం చేయండి. వాళ్ళ దేవుడుగా మీరు ఉంటున్నదని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి నామంలో మీకే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ స్తుతిస్తున్నాం తండ్రి, ప్రార్థిస్తున్నాం తండ్రి, యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.